ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ హాట్గా నడుస్తున్న చర్చ ఏదైనా ఉంది అంటే రాపాక వరప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు. మళ్ళీ దానికి సంబంధించి ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. ముందు ఇచ్చిన వ్యాఖ్యలను ఆయన చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది అంటూ. అయితే ఫైనల్గా ఆయన చెప్పింది, ఆయన చెప్పిన మాటల సారాంశం, ఆయన భావం, ఆంతర్యం, అంతరార్థం ఏదైనా సరే తెలుగు ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు వెంటే వైసీపీతోనే జగన్ గారి నిర్ణయాలను మెచ్చుకుంటూ వైసీపీతోనే కొనసాగుతున్నారు. కానీ కేవలం జనసేన బీఫామ్ మీద మాత్రమే ఆయన గెలిచారు తప్ప అంతకుమించి జనసేన పార్టీ యాక్టివ్గా జనసేన పార్టీలో కొనసాగుతలేదు, జనసేన యాక్టివిటీస్లో కూడా ఆయన అక్కడ పాలు పంచుకోవట్లేదు అనేది జగమిరిగిన సత్యం. జగన్ వెంటే ఉంటున్నారనేది కూడా అందరికీ తెలిసిన సత్యం, ఆయన కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ జనసేనను కించపరుస్తూ అయితే ఏమీ మాట్లాడలేదు అనేది ఆయన తాజాగా క్లారిటీ ఇస్తున్న వ్యాఖ్యలు. అంటే జనసేనను కించపరచట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని నేనేం కించపరచలేదు, కాకపోతే ప్రస్తుతం ఉన్న వాస్తవాన్ని చెప్పానంతే ఆయన అనేది ఆయన చెబుతున్నమాట. అదే టైంలో 2019లో వైసీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించి అక్కడ దొరకలేదు కాబట్టి జనసేన తరపున టికెట్ తీసుకొని ఆయన గెలుపొందారు. ఇక్కడ వ్యక్తిని చూసి ఓట్లేశారు తప్ప పార్టీని చూసి కాదు అనేది ఆయన ఇచ్చిన క్లారిటీ. అయితే ఇప్పుడు జనసేన ముందు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఒక్క రాపాక వరప్రసాద్ గారి విషయమే. ఎందుకంటే ఉన్నదే ఒకే ఒక ఎమ్మెల్యే ఆ పార్టీకి, ఆ ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా జనసేన తరపున ఉన్నారా వైసీపీ తరపున ఉన్నారా అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఎందుకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయన మీద వేటు వేయట్లేదు, ఎందుకు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, అసలు అంత బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏం లేదు ఏంటి అనేది. అంటే ముందు ఏదో అంటారు సొంత ఇంటిని చక్కబెట్టుకోలేదు కానీ ఊరిని చక్కబెడతారా అనే ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ వంటి నాయకుల నుంచి, ప్రధానంగా వైసీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. ఓకే, టీడీపీ పెద్దగా దీన్ని ఇష్యూ చేయకపోయినా వైసీపీ అయితే మాత్రం పదే పదే ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ వస్తుంది. అలాగని చెప్పి మరీ పెద్దదిగా చేసినా వాళ్ళ పార్టీ తరపునే ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని కూడా పెద్దగా ఇష్యూ చేయట్లేని పరిస్థితి. సో ఇది పెద్ద రాజకీయంగా పెద్దగా ఏమైనా ఇబ్బందులు వచ్చేస్తాయా పవన్ కళ్యాణ్ గారి కంటే ఏమి ఉండవు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే టైంలో పని ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఆయన మీద వేటేస్తారా, అనర్హత పిటిషన్ ఏమైనా ఇస్తారా, సస్పెండ్ చేస్తారా అంటే ఖచ్చితంగా అలా చేసే ఉద్దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే చెప్తున్నారు. ఎందుకు ఏమిటి అంటే ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన ఏ పార్టీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న వైసీపీలో ఉన్న పోనీ, ఇప్పుడు జనసేన గుడ్ బై చెప్పేసిన ఇమీడియట్గా ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచేది ఏమీ ఉండదు. అలాగని చెప్పి ఆయన ఒకవేళ జనసేనలో కంటిన్యూ అయితే ఏమైనా కలిసి వస్తుందా జనసేన కంటే, అది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెద్దగా దీని మీద స్పందించి టైం వేస్ట్ చేసుకోరు అనేది కొంతమంది చెబుతున్నమాట. అందుకని ఒకవేళ రాపాక్ గారు జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదు అంటే వైసీపీ ముందు కాస్తంత జనసేన చిన్నచూపు చూసినా సరే ఆ పార్టీ పెద్దగా పట్టించుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు లేదు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అనర్హత వేట్లు, అనర్హత పిటిషన్లు ఇవన్నీ జనసేన వేసే ఉద్దేశంలో కూడా లేదు ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే మీద అలా లైట్ తీసుకోవడం తప్ప. అందుకే ఆయన కూడా తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ అంతకుమించి ఏమీ లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అదే టైంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అంటే అధికార పార్టీ వెంట ఉండాలి ఖచ్చితంగా తప్పదు. తమ ప్రాంత అభివృద్ధి, తమ ప్రజల శ్రేయస్సు ఇంపార్టెంటు. సంక్షేమ పథకాలు అందించడంలో అద్భుతంగా వైసీపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి వైసీపీ వెంట ఉంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటున్నాను అనేది రాపాక నుంచి వినిపిస్తున్న వెర్షన్. ఇదే టైంలో ఇక్కడ పార్టీ క్రమశిక్షణా చర్యలు చూడాలా, పార్టీ మీద ఆయన విమర్శలు చేస్తే చూస్తూ వదిలేయాలా అంటే ఆయనే చెబుతున్నారు పార్టీని విమర్శించలేదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను ఎక్కడా విమర్శించలేదని. సో ఇది ఏదో ఒక 2-3 రోజులు హడావడి సంచలనం తప్ప అంతకుమించి జనసేన నుంచి ఎటువంటి యాక్షను రియాక్షను ఉండదు. అలాగే రాపాక కూడా ఇప్పుడు 2 రోజులు మాట్లాడారు, మళ్ళీ తర్వాత ఆ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. మధ్యలో మాత్రం అనవసరంగా రాజకీయం జరుగుతుందంతే అనేది కొంతమంది విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్న మాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను